హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ బేకర్ నిరుపమ. హాయ్. సో నిరుపమ గారు మనకి ఆల్రెడీ మంచి అద్భుతమైన బటర్ కేక్ చూపించారు ఇప్పుడే. దాని టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చూసేసే వస్తారు ఇక్కడికి, ఎందుకంటే మేము సెకండ్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మనం చేయబోతున్నాము చాక్లెట్ చిప్ కుకీస్. పేరు వింటాను లలల అని ఉంది, కానీ చూడటానికి మాత్రం చాలా ఏమంటారు టెంప్టింగ్గా ఉంది. చాక్లెట్ కిడ్స్ ఫేవరెట్. అవునా? చాక్లెట్ చిప్ కుకీస్. ఓకే, అంటే కిడ్స్ ఫేవరెట్ కాబట్టి ప్రతి మదర్ ఇంట్లో చేయొచ్చా? హ్యాపీగా, ఈజీగానా? ఈజీగా. ఏమేం కావాలంటారు దీనికి? బటర్ అండ్ ఎగ్స్ కోల్డ్గా వాడుతున్నాం. మనకి వీరు లాస్ట్ టైం మన బటర్ కేక్ చేసినప్పుడు పొరపాటున కూడా కోల్డ్ కానీ కూల్ కానీ హాట్ కానీ ఏది వాడద్దు, రూమ్ టెంపరేచర్ది వాడన్నారు. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఎగ్స్ కానీ మైదా పిండి కానీ పెడితే కనుక బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్ తర్వాత వాడమన్నారు. ఇప్పుడు ఏంటంటే కోల్డ్ వాడమంటున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు కుకీ అన్నది షేప్ ఉండాలి. ఇప్పుడు కేక్ అన్నది స్ప్రెడ్ అవుతుంది, పొంగుతుంది, మనకి కుకీలో అది వద్దు కాబట్టి వీఆర్ యూజింగ్ కోల్డ్ బటర్. మేము మా తెలుగు భాషలో బిస్కెట్ అంటే బిస్కెట్. బిస్కెట్ అమ్మాయ, ఇదేదో బాగుందండి. చాక్లెట్ బిస్కెట్ చేయబోతున్నాం. చాక్లెట్ బిస్కెట్ అంతే, చాక్లెట్ చిప్స్ ఉండే బిస్కెట్. ఇప్పుడు అది షేప్ రావాలి కాబట్టి ఇది. సో కోల్డ్ గా ఉంటే ఏమవుతుంది అంటే స్లోగా పొంగుతుంది, స్లోగా అవుతుంది. సో గూయిగా ఉంటుంది లోపల, సాఫ్ట్ గా ఉంటది, బయట క్రిస్పీగా ఉంటది. సో అందుకు మనం కోల్డ్ వాడుతున్నాం. దీనికి అదర్ ఆల్టర్నేట్ ఏంటంటే నార్మల్ ది వాడి ఫ్రిడ్జ్ లోని ఒక 2 గంటలు ఉంచాక బేక్ కూడా చేయొచ్చు. దీంట్లో కూడా ఒక 4 వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. ఇది ఈజీ అయిపోతుంది చిల్ చేయకలి. ఇప్పుడు పిల్లలు అర్జెంట్ గా కావాలంటే 30 నిమిషాల లో రెడీ అయిపోతుంది. డన్. ఇప్పుడు మేము కూడా 30 నిమిషాల లో చేస్తాం అంతే. సో ఇది 1 3/4 అంటే 1 1/4 కప్పు తీసుకున్నాము. గ్రామ్స్ లో నేను చెప్తాను. ఇది అరౌండ్ 190 గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్. ఇప్పుడు ఇది చాలా ఈజీగా దొరుకుతుంది, నేను చూపిస్తాను కూడా. మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నాము ఎందుకంటే అది అన్ని మాల్స్ లో దొరుకుతుంది, చాలా బ్రాండ్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి, మీకు ఈజీగా దొరుకుతుంది. రైట్. ఇప్పుడు బ్రౌన్ షుగర్ మామూలుగా మనం షుగర్ అయితే ఇలా వేస్తే సరిపోతుంది. సో బ్రౌన్ షుగర్ స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వేసి కొంచెం ప్యాక్ చేయాలి. గట్టిగా. సో 1 కప్ అన్నారు అంటే వేసి కొంచెం పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ 1 కప్ అవుతుంది. అందుకు నేను షేప్ కూడా అలా ఉంచేసాను, తెలుస్తుందని. కుకీస్ కి బ్రౌన్ షుగర్ ఎప్పుడు వాడితే మంచి మాయిస్ట్నెస్ వస్తుంది, డ్రైగా ఉండకుండా బాగుంటాయి. సో బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. మిల్క్ అండ్ డార్క్ చాక్లెట్ చిప్ కుకీస్. ఇప్పుడు డార్క్ వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ మిల్క్ వేయొచ్చు, మిక్స్ వేసుకోవచ్చు. అది కాదు కదా, అంతే సగం వేసుకోవాలి. ఇది యాక్చువల్లీ కుకింగ్ చాక్లెట్, డైరీ మిల్క్ కాదు. నాకు చంక్ లా దొరుకుతుంది, నేను చాప్ చేస్తాను. ఇది డార్క్ చాక్లెట్, ఒకసారి చూడండి. చాక్లెట్ నేను తక్కువ తింటాను. ఇది కాడ్బరీ డైరీ మిల్క్ లా ఉంది. ఇది కొంచెం ఒక్క పిసరు చేదు ఉంటది. రెండు మిక్స్ చేస్తే ఏంటంటే ఓవర్ గా స్వీట్ గా ఉండదు. ఇప్పుడు ఇది బయటకు వెళ్ళి ఆ బేకింగ్ ఇప్పుడు ఏ షాప్ లో అయినా, ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ లో అయినా చాక్లెట్ దొరుకుతుంది. ఏమని అడగాలి? కుకింగ్ చాక్లెట్. కుకింగ్ చాక్లెట్స్ అని అడగాలి. దాంట్లో బేక్ చేసుకునే చాక్లెట్ అంటే కొంతమంది డైరీ మిల్క్ తో కూడా చేస్తారు, బట్ సేమ్ రిజల్ట్ వస్తుందా లేదా నేను గ్యారంటీ ఐఎమ్ నాట్ ష్యూర్. నేను చేయలేదు ఎప్పుడును. అందుకే ఇప్పుడు మేము కూడా చేయలేము. అడిషనల్ గా నేను ఇప్పుడు సారీ చెప్పండి, ఇందులో ఏమేమి ఉన్నాయండి? డైరీ మిల్క్ ఒకటి, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ రెండు అండి. ఒకవేళ మీరు బయట నుంచి ఎక్స్పెరిమెంట్ చేయండి, నిరుపమ్మ గారు ఏమంటారు, స్క్రాచ్ లోంచి ఈ స్టేజ్కి వచ్చారు, నేర్చుకున్నారు, ప్యాషన్తో నేర్చుకున్నారు, అండ్ ఓడిపోయినా కానీ నిలబడి చాలా ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకున్నారు. మీరు బయట నుంచి చాక్లెట్స్ తెచ్చి చేయండి, ఏం కాదు. ఏమంటారు, అవహేళలు ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి కదా అని చెప్పి మనం వెనక్కి తల ఒగ్గితే అవి గెలుస్తాయి. మనం నిలబడాలి. అప్పుడు డెఫినెట్గా మనం నిలబడినందుకు, ప్రయత్నం చేస్తున్నందుకు ఆటోమేటిక్గా మార్గం అదే మనకి ఎదురొస్తూ ఉంటుంది. ఇప్పుడు నిరుపమ్మ గారే మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఇది చాక్లెట్స్తో చేస్తారు, ఒకవేళ బేకరీలో మీకు ఇది దొరకకపోతే. ఒకవేళ రాకపోయినా ఇట్ ఇస్ చాక్లెట్. సో పిల్లలు ఎలాగైనా తింటారు. తింటారు అమ్మాయి, ఇది బాగుంది. డెఫినెట్లీ నేను అడిషనల్లీ వాల్నట్స్ కూడా వేస్తున్నాను. అదే వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఎక్స్ట్రాగా చాక్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే ఏమీ వేసుకోకపోయినా నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే దీని బదులు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా వాడచ్చా? వేయచ్చు. మన డ్రై కిష్మిష్, ఆల్మండ్స్ వేయచ్చు, క్యాషూస్ వేయచ్చు. కానీ అది మరీ అంత మంచి కాంబినేషన్ కాదు. తినాలి అనుకుంటే వేసేసుకొని
వాల్నట్స్ డైరెక్ట్ తినలేము కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కాబట్టి దీంట్లో కలిపి బిస్కెట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంగ్రీడియంట్స్ బ్రౌన్ షుగర్ మైదా రైట్ ఒక ఎగ్. ఇది కూడా కోల్డ్ గా ఉంది, చల్లగా ఉండాలి. వీలైతే ఫ్రీజర్ లో పెట్టండి. ఫ్రీజర్ వద్దు, ఫ్రిజ్. ఇక్కడ అగైన్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాను. దీనికి చాలా సైన్స్ ఉంది. చాక్లెట్ యూజ్ చేసిన దగ్గర బేకింగ్ సోడా వేస్తారు, అది సింపుల్ గా. సాల్ట్, దట్స్ ఆల్. వెనిల్లా ఎలాగో కొంచెం వేస్తాం. దట్స్ ఆల్. ఇది కోల్డ్ గా ఉంటది కాబట్టి విస్క్ తోని ఫస్ట్ ఏ చేయలేము, సో కొంచెం చేత్తోని బ్రేకప్ చేస్తాము. మనం కలుపుకున్న పిండి లూజ్ గా అవ్వకూడదు అని కోల్డ్ వాడుతున్నారు. ఆ షేప్ కూడా మనం పొయ్యి మీద పెట్టగానే, అవెన్ లో పెట్టగానే వెంటనే బ్రేక్ అయిపోకుండా అది కొంచెం సేపు ఆగి 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 అవ్వటంలో ఆ షేప్ అట్లాగే నిలబడుతుంది. సో బేసికల్లీ కుకీస్ ఏవి చేసినా కూడా ఎయిదర్ ఇక్కడైనా కోల్డ్ వాడతాం, లేకపోతే చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయినా పెడతాం. కుకీస్ అన్ని కుకీస్ కి ఇంచుమించు ఇదే రూల్ ఉంటుంది, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతాయి వెంటనే, సో అవ్వకూడదు కాబట్టి ఇవి కోల్డ్ గా ఉంటాయి లేదా ఫ్రిడ్జ్ లో పెడతాం. ఎందుకని మంచిది, ఇప్పుడు కూడా మనం కొంచెం సేపు పెట్టొచ్చు కావాలంటే. ఇది ఏంటంటే చేసి బాల్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, కావాలన్నప్పుడు తీసి బేక్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కుకీస్ అదే చేస్తాను, ఆల్వేస్ ఉంటాయి అప్పటికప్పుడు. ఎందుకంటే కుకీకి 12 నిమిషాలు చాలు, పావు గంట అంతే. అంటే మనకి ఇంకా బాగా క్రిస్పీగా కావాలి అంటే పావు గంట, నేను 12 మినిట్సే పెడతాను. ఇదేదో బాగుందండి, మనకి ఆరామ్సే ఖాళీగా ఉన్నప్పుడు పని కూడా చూడండి డివైడ్ చేసుకోగలుగుతున్నాము. ముందు సగం పని చేసి ఇంట్లో పడేసినామా, మనం అన్ని పనులు చేసుకున్నాం. ఎప్పుడైనా కుకీస్ అంటే చిటికలో చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా అలా ఎలా చేసావు అంటారు. అవును. సో చేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో రౌండ్స్ లడ్డూల్లా చేసుకొని పెట్టేసుకుంటే పిల్లలు కావాలి అన్నప్పుడు జస్ట్ అవెన్లో పెట్టుకుంటే అది కూడా ఒక్కర్లేదు, జస్ట్ పెట్టేస్తే అది అలా స్లోగా దిగుతుంది, ఏం సో నో ప్రాబ్లం. అండ్ షుగర్ వేస్తున్నాము. మనం క్వాంటిటీస్ ఒక్కసారి చెప్దాం. ఇది ఒక 1 కప్ 190 గ్రామ్స్ బటర్, నేను 115 గ్రామ్స్ తీసుకున్నాను. 115 గ్రామ్స్ బటర్, 190 బ్రౌన్ షుగర్, ఇంచుమించు 200 అనుకోండి అంతే. ఇది దాంతో అవ్వదు కాబట్టి ఫస్ట్ కొంచెం ఒక్క పిసరు అంతే, జస్ట్ లైక్ దట్. ఓకే. ఇది ఆర్డర్స్ కి వాటికి చేసే మాట అయితే గ్లవ్స్ కంపల్సరీ వేసుకోవాలి. గ్లవ్స్ మీరు అది కూడా పెట్టుకుంటారు కదా. నిరుపమ్మ గారికి ఒక ఛానల్ ఉందండి, ఆల్రెడీ నేను చెప్పాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఆ ఛానల్లో వారు ఇలాంటి కుకీస్, బిస్కెట్స్, కేక్స్, కప్ కేక్స్, వాట్ నాట్ అండి, బేకింగ్కి సంబంధించిన అన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు. అండ్ దెన్ ఒక ఏమంటారు, మన పక్క నుండి చెప్పినట్టే ఉంది, లైక్ నేను చూస్తే కనుక ఇన్స్టాలో కూడా పేజ్ ఉన్నట్టు ఉంది కదా. మీరు యా చూశాను, నేను షేర్ చేస్తాను లింక్. సో నౌ విస్క్ చేయొచ్చు లైట్గా, దీంతోనే ప్రెస్ చేసినట్టు చేస్తే. దీనికి కూడా ఎక్కువ మిక్సింగ్ అవసరం లేదు. మనం చేత్తో ఇట్లా ఇట్లా పిసకకూడదు అండి. చెయ్యొచ్చు, మెస్సీ అయిపోతుంది అండి, అంటే మన బాడీ హీట్కి అది తొందరగా కరిగిపోతుంది. సరే, ప్రతిదానికి ఒక లెక్ ఉంటుంది. ఉంటుంది, బేకింగ్ అయితే కంపల్సరీ. చాలా మిస్టేక్స్ చేసి అందుకే నేను క్వశ్చన్స్ అడిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు రీజన్స్ దొరుకుతాయి, ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు అడిగితే వాళ్ళకి వస్తాయి ఆన్సర్స్. సో నేను మిక్స్ చేయడం కూడా ఇది పెట్టి నేను అనవసరం తిప్పను, బౌల్ తిప్పుతూ ఉంటే చాలు. ఓకే, వేస్ వర్క్ చేస్తాం మనం. ఇది హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, కలిపాను ఒక ఎగ్, కొంచెం వెనిల్లా రౌండ్ 1 టీ స్పూన్. ఇందాకట్లాగా 1 టీ స్పూన్. మీకు కరతలా మలకం కాబట్టి టకటక వేసేస్తున్నారు. ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది ఎగ్ వేసాను కాబట్టి, అంతేనా? ఇప్పుడు ఫ్లవర్ వేసుకుంటాము. సో ఇది మన కొలతలు మళ్ళీ ఒకసారి, ఇది 1 3/4 నేను గ్రామ్స్ చెప్తాను. ఒక కప్పు మీ 1 కప్పు అండ్ 3/4 కప్ ఇవి కూడా మిక్స్ చేసేస్తున్నాము. అది తీసుకురాను, పర్లేదులేండి. దీంట్లో మేము కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా అండ్ దెన్ సాల్ట్ కలిపిద్దాము.
ఇది సేమ్ అంతే, ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కట్ అండ్ ఫోల్డ్ అంతే. మీకు కట్ అండ్ ఫోల్డ్ అనేది అర్థం కావాలంటే మీరు లాస్ట్ ఎపిసోడ్ చూసి రావాలి. కేక్ బటర్ కేక్ ఎంత సాఫ్ట్ గా ఎంత నీట్ గా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. సారీ చెప్పండి. లేదు పర్లేదు. ఇది ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇవి వేసేస్తే సరిపోతుంది. ఓకే, చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తున్నాం, దెన్ వాల్నట్స్. ఓకే ఓకే, మిర్చి ఫోల్డ్ అండ్ కట్. ఇది కొంచెం గట్టిగా వస్తుంది పిండి, ఎందుకంటే కుకీస్ కాబట్టి. ఇది కరకరా తింటుంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చేస్తారు, నాకు పిక్చర్ కనిపిస్తుంది. ఇది చేత్తో కలపకూడదండి. నేను జనరల్గా అందరికి వచ్చే క్వశ్చన్ అడుగుతున్నా, ఈజీ కదా? అదే నేను అన్నట్టు ఏంటంటే బాడీ హీట్ టెంపరేచర్ యా ఆల్రెడీ చెప్పాలన్న ఇది అవుతుంది అది. ఓకే, గాట్ ఇట్. చక్కగా కలుస్తుంది. ఒకవేళ కలుస్తుందా, ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే కొంచెం మిల్క్ వేసుకోవచ్చు, కానీ అవసరం ఉండదు. బికాజ్ మనం కోల్డ్ బటర్ వేసాం కాబట్టి అది ఆటోమేటికలీ హీట్లోకి వెళ్ళాక లూజ్ అయిపోతుంది. ఓకే చాలు మేడం, సార్ ఒకసారి నేను చేతితో చూస్తాను. ఒకసారి ముట్టుకొని చేస్తాం. బయట కనిపించే అంత గట్టిగా లేదు, యాక్చువల్లీ చాలా సాఫ్ట్ ఉంది, మెత్తగా ఉంది. టేస్ట్ చూడొచ్చు, చూడకూడదు అంటారు కానీ అక్కడ చూడొచ్చు. మీకు సాల్ట్ వేసింది తెలీదు కానీ బాగా తెలుస్తుంది. జస్ట్ దీంతో తీసుకొని ఐస్ క్రీమ్ది కదా అది, లేదు మన పప్పు గరిట అయినా సరిపోతుంది అంతే. అది కుకీయా అంటే బేక్ చేసే ముందు పెడతాను అరౌండ్ ఈ మాత్రం. దాన్ని గట్టిగా చిన్న పప్పు గరిట ఏం అవసరం లేదు. మన చారు గరిటలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి, దాంతో ఇట్లా అని ఇట్లా కూడా అనొచ్చు. ఇది హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే అలా కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. సో కొంచెం స్పేస్ ఉంచుకుంటే మంచిది. కరెక్ట్ గా హార్డ్లీ 10 మినిట్స్ కూడా పట్టలేదు అంతే. అన్ని రెడీగా ఉంటే ఈ చాక్లెట్ అవి తప్ప అన్నింట్లో ఉన్నాయండి ఆల్మోస్ట్. బ్రౌన్ షుగర్ ఒకటి తెచ్చుకోవాలి అంతే. మామూలు షుగర్ కూడా వేయచ్చా అండి? దానికి డిఫరెన్స్ చెప్తా. బ్రౌన్ షుగర్ ఏంటంటే కొంచెం క్రిస్ప్ అండ్ మెత్తగా వస్తుంది. వైట్ షుగర్ వేస్తే మొత్తం క్రిస్ప్గానే వస్తుంది. ట్రై చేసి చెప్పండి, మీరే మాకు చెప్పండి అది ఎలా వచ్చిందా. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్న పిల్లలు గబగబా తింటారు అనుకుంటే చిన్నవి చేసుకోవచ్చు అంతే. ఇంకొకటి పెట్టండి చాలు అంతే. సరే, స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటేనండి ఇట్లా లేచి వస్తుంది ఇది, లేకపోతే మనం ఫింగర్ పెట్టి తీయాలి. ఒకసారి ఫింగర్ పెట్టి కూడా తీసి చూద్దాం. అందరి ఇళ్ళల్లో ఇది ఉండదు కదా, మళ్ళీ అందుకే పప్పు గరిట చెప్పాను. అసలు ఏ గరిట అవసరం లేదు. ఇప్పుడు ఇలాగా తీసుకొని చిన్నది నాకు అలవాటు అయిపోయి కాబట్టి ఇంతే చిన్న తీసుకొని మన పూర్ణాలు చేసినట్టు చేసేయండి అంతే. చేత్తో తీసుకోవచ్చు, గరిట కూడా అవసరం లేదు, జస్ట్ చేత్తో సరిపోతుంది. ఇది ఎయిర్ టైట్ బాక్స్లోనే పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బేక్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ దాకా ఉంచుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టాలి, ఫ్రిడ్జ్లో కాదు. అంటే 1 వీక్ ఉంచాలనుకుంటే, రేపు చేసేస్తాము ఇంట్లోకి పిల్లలు వస్తున్నారు గెస్ట్లు వస్తున్నారు అంటే చేసి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, సరిపోతుంది. దీన్ని గట్టిగా ఇట్లా వద్దొద్దు, జస్ట్ ప్రెస్ చేయాలి అంతే. లేకపోతే ఏంటంటే తొందరగా స్ప్రెడ్ అవ్వదు. సో అన్నిటికీ మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి అన్నీ మనం బేక్ చేయము ఇప్పుడు. ఓకే, ఒక 5-6 పెడతాను చాలు. రౌండ్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అంతే. మనం ఇప్పుడు ఒక ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో చేస్తాము. ఇవి మళ్ళీ నెక్స్ట్, ఇది 12 మినిట్స్ చాలు అవెన్లో. ఓకే, 180 డిగ్రీస్ అవెన్, 12 to 14 మినిట్స్ చూపిద్దాం. ఇది కుకీస్ యాక్చువల్లీ ఓన్లీ 12 మినిట్స్ బేక్ చేస్తాం. అవి ఎంతసేపు పెట్టాలి ఇప్పుడు? 12 మినిట్స్. 12 మినిట్స్ డన్. వావ్, ఏంటి పిడికల్లా వచ్చినాయి. నేను కొంచెం నొక్కాను, ఏం లే. అవన్నీ నుంచి బయటికి రాగానే కొంచెం ఫ్లాటన్ చేసుకుంటే కావాలనుకుంటే. దీన్ని కదా ఆల్రెడీ ఓవెన్లో ఫ్లాట్ చేశారంట బయటకు వచ్చాక. అదే ఐ మీన్ వచ్చేటప్పుడు నేను మా కెమెరా ముందే చేయాలండి అంటే మళ్ళీ చేస్తున్నారు. జస్ట్ ఇట్లా పూరి లాగా పొంగితే దాన్ని ఇట్లా ఫ్లాట్ చేశారు అంతే. అంతే, కొంచెమే పొంగింది. అంటే చాక్లెట్ చిప్ కుక్కీకి ఏంటంటే గీతలు మస్ట్, అంటే సిగ్నేచర్ అంతే. సో ఉంటే అది చాక్లెట్ చిప్ కుక్కీ. అదే వేడిగా ఉంది, బాగా వేడిగా ఉన్నప్పుడు బ్రేక్ అవుతుంది. ఓకే, ఒక్క పిసర్ సెట్ అయితే సరిపోతుంది. 13 మినిట్స్ ఉంచాను. ఓకే, 13 to 14 మినిట్స్
సరిపోతుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారాలి కంప్లీట్గా. కుకీన్ బయటికి తీసిన తర్వాత కూడా అవెన్లో నుంచి బయటికి తీసాక కూడా కుక్ అవుతుంది. మనకి దానికి బిస్కెట్కి కుక్కీకి ఏంటి డిఫరెన్స్? బిస్కెట్ అంటే మొత్తం క్రిస్ప్గా ఉంటుంది, కరకర. మనకి మనమే యాక్చువల్లీ బిస్కెట్ అంటాం. అమెరికన్ సైడ్ అంతా బిస్కెట్స్ ని కుకీస్ అంటారు. అండ్ బిస్కెట్ కూడా కంప్లీట్లీ క్రిస్పీగా ఉంటుంది. మన మిల్క్ బికీస్ గానీ ఏమైనా, కుకీ ఏమవుతుందంటే చుట్టూ క్రిస్ప్గా ఉంటుంది, లోపల మధ్యలోని సాఫ్ట్గా ఉంటుంది. కేక్ కి బిస్కెట్ కి పుట్టింది కుకీ. ఓకే, కరెక్ట్, నైస్. సో చాక్లెట్ చిప్ కుకీకి సెంటర్ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం బోల్డ్ చాక్లెట్ వేసాం కాబట్టి మంచి మెల్టీ చాక్లెట్ ఉంటది లోపల. మనం తింటుంటే మెల్టీగా కింద కారుతుందా, ఫుల్ వేయలేదు కాబట్టి అంత కారదు. సో 5 నిమిషాలు చల్లారింది, చూద్దాం. ఏదో ఒకటి మధ్యలో బ్రేక్ చేస్తే నైస్. దీని ఏం చేయను, బ్రేక్ చేయనా? చేయండి, మధ్యలో మెత్తగా. అది సో చాక్లెట్ వేడిగా ఉన్నప్పుడు అది కొంచెం మెల్టీగా ఉంటుంది. తిని చూడండి, మీకు చాక్లెట్ ఇష్టం లేదేమో. ఇష్టం లేదు నాకు, మా వాళ్ళ కోసం ఇష్టమే. ఓకే, సో వెరీ యమ్మీ. ఆల్మోస్ట్ కేక్ లా ఉంటుంది కానీ కుకీ చుట్టూ కరకర ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్. నాకు అర్థమైంది ఇప్పుడు కుకీకి బిస్కెట్కి డిఫరెన్స్. చుట్టూ క్రిస్ప్ ఉంటుంది, చాలా బాగుంది. చాక్లెట్ లాగా నాకు అనిపించట్లా. ఇది చేసి పెట్టండి మీ పిల్లలకి, యుల్ బికమ్ మీ పిల్లలకి ఫేవరెట్ మామ్, మాస్టర్ షెఫ్ మామ్స్. చాలా బాగుంది ఇది కనుక మీకు బై ఆర్డర్ కావాలన్నా కానీ నిరుపమ్మగారు చేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే చాలా బర్త్డేస్కి వాటికి తన కేక్స్ తయారు చేస్తారు, థీమ్స్తో కూడిన కేక్స్ చేస్తారు, హ్యాంపర్స్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా పిల్లలకి, అవి చేస్తారు. తన దగ్గర 2 అసిస్టెంట్స్ ఉన్నారు, మంచి స్టూడియో ఉంది, బేకింగ్ స్టూడియో ఉంది, చాలా బాగా చేస్తారు. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, కావాలంటే ఆర్డర్స్ ఇచ్చేయండి. అండ్ కుకీస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మిగతావి కూడా బేక్ చేసుకోవచ్చు, అవి ఒక 1 వీక్ ఉంచవచ్చు. మీరు అన్నట్టు నాకు అవి వేశారు కదా మీరు వాల్నట్, తెలియదు అసలు. పిల్లలకి మీరు హెల్త్ కూడా ఇస్తున్నట్టు అండి, ఏమన్నా వేసుకోవచ్చు. ఇంకొంచెం వాల్నట్స్ వేసుకున్నా తెలీదు, చాక్లెట్ కూడా పెంచుకోవచ్చు కావాలంటే. బేసిక్ రెసిపీ ఉంచి అడిషన్స్ ఏమన్నా వేసుకోవచ్చు. చాక్లెట్ తినను అన్నదాన్ని ఒక తింటూనే ఉన్నా, ఇట్స్ వెరీ నైస్. చాలా అది, మీకు చాక్లెట్ ఇష్టం లేకుండా తింటున్నారంటే రెసిపీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. యాజ్ ఇట్ ఇస్ గా ట్రై చేయండి, చేయండి, డెఫినెట్గా వస్తుంది మీకు. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీకు రెసిపీస్ కావాలంటే నిరుపమ్మ గారి ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఆల్, బై బై బై.